अंगनवाडी टीचर 21 इयर्स కానీ ఇప్పుడు పెట్టిన ఎగ్జామ్ అసలు సిలబస్ అనేది 80% రావాలి అదర్స్ అనేది ఒక 10% లో 20% రావాలి అలాంటిది అదర్స్ 80% వచ్చి సిలబస్ మాత్రం ఒక 10% మాత్రమే వచ్చింది ఇది నేను ఎట్లా రాయగలము అసలు కేసీఆర్ ఎందుకు పెట్టినట్టు ఇది ఎందుకంటే ఎగ్జామ్ పెట్టిండు అని అనుకోవడానికి తప్ప మాకు ఏదైనా ఉద్యోగాలు ఇవ్వడానికి అయితే కాదు దీని మాత్రం ఎంటనే ఈ ఎగ్జామ్ ని రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టేటట్టు స్థాయిలో ఎగ్జామ్ పెట్టేటట్టు ఉండాలని మేము కోరుకుంటున్నాము ముఖ్యమంత్రి గారు తెలియపర్చాలి ఈ విషయాన్ని జరిగినటువంటి ఎగ్జామ్ వెంటనే రద్దు చేయిన పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తామని ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము ఇది జేఎన్టి వాళ్ళకి పరీక్ష ఇవ్వడం సరైంది కాదు జేఎన్టి వాళ్ళంటే మా నాన్నకి సంబంధించి ఆలోచించి ఇస్తారని మేము ఎంతో ఊహించాము కానీ ఇది మాకు సంబంధించిన కాదు ఎంబీబీఎస్ ఎంఎస్సీలో చేసినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఇందులో ఎంతో నైపుణ్యం వాళ్ళు ఎన్నో సంవత్సరాల తరబడి మాకు సీనియర్టీ ప్రకారంగా 55 సంవత్సరాలు వచ్చినా మాకు ఉద్యోగాలు ఇస్తారని ఆశతో కూడా రాసినటువంటి వాళ్ళకి మొత్తం ఏమి మిగలేదు ఇక్కడ మొత్తం అసలుకి పరీక్ష అనేది నాకైతే ఒక బోటకంగా కానొస్తుంది కాబట్టి ఈ పరీక్షను రద్దు చేయాలి మరి పరీక్ష చేసినటువంటి పేపర్ తయారీని కూడా కనీసం అధికారులకు కూడా అసలు ఎగ్జామ్ అధికారులకే తెలియదు ఏ రోజు ఎగ్జామ్ ఉంటుందో కనీసం మన మా డిపార్ట్మెంట్ కి సంబంధం లేకుండా కనీసం ఎప్పుడు ఎలా ఉంటుందో అనేది కూడా గతంలో మాకు పరీక్ష ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ ముందే ఇచ్చేవాళ్ళు మా డిపార్ట్మెంట్ నుండి ఇచ్చేవాళ్ళు ఇవాళ అందరికీ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు అనేది ఎంతవరకు సమర్థమో ఎంతవరకు ఈ అంగన్వాడీ ఉద్యోగులు వాటిని ఫాలో అవుతున్నారు మొత్తం యూట్యూబ్ల ద్వారా లేకపోతే ఫోన్ల మెసేజ్ల ద్వారా కానీ ఈ అధికారులు సూపర్వైజర్లు మేము అడిగితే సూపర్వైజర్లు కూడా మాకు తెలియదు అన్నారు డైరెక్టర్లు పీడీలో ఎవరిని అడిగినా ఎప్పుడో మాకు తెలియదు అని చెప్పారు అంటే మాకు తెలియకుండా కనీసం డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా పరీక్ష అనేది డేట్ తెలియకపోవడం ప్రభుత్వంలో ఉన్నటువంటి అసలుకి ఎంత నిర్లక్ష్య ధోరణి ఎంత గానస్తుందో అంటే ఈ పరీక్షలో ఒక రకంగా మేము పెట్టామంటే పెట్టాము పేరుకి అని చెప్పేసి నా సాటుగా అమ్ముకోవడానికి ఈ యొక్క ప్రయత్నం చేశారు ఆ పరీక్షలు కూడా మా డబ్బుతోనే మాకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పరీక్షల్ని చాలా ఇబ్బందికరంగా నిర్వహించారని చెప్పేసి అంగన్వాడీ టీచర్స్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రశ్నాపత్రంలో డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రశ్నలు కొంచెం ఇబ్బందికరంగా వచ్చాయని 10వ తరగతి స్టాండర్డ్తో ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులకి గ్రూప్ 1 గ్రూప్ 2 లేదా ఐఏఎస్ స్థాయిలో పరీక్షా పత్రాలని జంబిలింగ్ చేస్తూ ప్రశ్నలను బారుగా ఇవ్వటము ఆన్సర్లను కూడా బారుగా ఇవ్వటము ఏబిసిడీలు అని చెప్పేసి ఇతర అంకెలను వేస్తూ జవాబు పత్రాలు ఇవ్వటం అనేది ఇబ్బందికరంగా ఉంది ఇచ్చిన ప్రశ్నలని చదవడం కోసమే ఆన్సర్ చదవడం కోసమే ఒక్కొక్క ప్రశ్నకి వచ్చేసి మినిమం 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు పట్టే పరిస్థితి వచ్చింది దీనివల్ల గంపడి ఆశలతోటి ఎదురు చూస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్స్కి సూపర్వైజర్ అర్హత సాధించలేకపోయినటువంటి బాధ మిగులుతూ ఉంది సిలబస్ లేనటువంటి ప్రశ్నలు కూడా ఇచ్చారని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి కానీ తక్షణమే ఈ దీని మీద అధికారులు ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రులు అధికారులు జోక్యం చేసుకొని దీనిపై పునఃపరిశీలన చేయాలని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా కోరుతా ఉన్నారు గతంలో ఎన్నడూ కూడా ఇలా ప్రశ్నల పత్రం రాలేదని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు కాబట్టి చిన్న పరీక్షకి చిన్న స్థాయి ఉద్యోగస్తులకి పరీక్ష పెట్టే సందర్భంలో సిలబస్ విషయంలో అంగన్వాడీ డిపార్ట్మెంట్ అధికారులు సంబంధం లేకుండా జేఎన్టీయు ఒక యూనివర్సిటీ వాళ్ళకి ప్రశ్నపత్రం ఇచ్చి దీన్ని ఇలా తయారు చేయటం వల్ల చాలా ఇబ్బందులు వచ్చినాయి అదేవిధంగా ప్రశ్నపత్రాన్ని కూడా చేతికి ఇవ్వకుండా కీ పేపర్ కూడా చూసుకునే విధంగా లేకుండా చేయడం అనేది ఇబ్బందికర విషయం కాబట్టి అధికారులు ఈ పరీక్షపై దృష్టి సారించాలని సిలబస్ లేనటువంటి కొన్ని చట్టాల గురించి కొన్ని పదాలను కూడా సిలబస్ లేనటువంటి వాటిని ఇవ్వడం జరిగింది దీన్ని కూడా పరిశీలించి సిలబస్ లేనటువంటి ఏదైతే ప్రశ్న ఇచ్చారో ఆ ప్రశ్నకి ఈ పేపర్ ఇద్దేటప్పుడు అదనపు మార్కుని ప్రతి ఒక్కరికి అందించాలని చెప్పేసి ఇవాళ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఈరోజు ఏఐటీసీగా
మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.